ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ సాయి కుమార్ గారు, శ్రీమతి కృష్ణవేణి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి కృష్ణవేణి గారు, సాయి కుమార్ గారు, మీరు, మీ కుటుంబ సభ్యులు ఇండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోభద్ర కాకలు తీర్చడానికి శ్రీ సాయి కుమార్ గారిచే, శ్రీమతి కృష్ణవేణి గారిచే నెలవారి దాతగా శ్రీ రమణ మహర్షి గారి ఆశీస్సులతో ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీ రమణ మహర్షి గారికి పాదాభివందనం చేస్తూ వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ, అలాగే శ్రీ రమణ మహర్షికి అత్యంత కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే వారి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ, అలాగే సాయి కుమార్ గారి, శ్రీమతి కృష్ణవేణి కుటుంబ సభ్యులందరికీ మరియు శ్రీ రమణ మహర్షి గారి ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే ఆ పరమశివుని ఆశీస్సులు మరియు ఆ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా వారు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, వారికి ఎన్నడికి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ, వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. శ్రీ సాయి కుమార్ గారికి, శ్రీమతి కృష్ణవేణి గారికి, శ్రీమతి స్నేహ సాయి కుమార్ గారికి, సతీష్ రంగం గారికి మరియు శ్రీమతి రాజీ గారికి, అలాగే చిరంజీవి మీరా గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడు దీవెనతో పాటు 85 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి కృష్ణవేణి గారికి, శ్రీమతి సాయి స్నేహ సాయి కుమార్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే సాయి కుమార్ గారు, శ్రీమతి కృష్ణవేణి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, వాటర్ మిలాన్, స్వీట్ బాదుషా, రైసు, అలాగే ఆలుగడ్డ చిక్కుడుగా కర్రీ, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.